हेलो अबीबी, वेलकम बैक टू माय चैनल। ఇక్కడ కనిపిస్తుందిగా, ఇది మా ఇల్లు, రోడ్ కే ఉంటది వేమలవాడల। సో ఇక్కడ మేము షట్టర్ అయితే కట్టుకున్నాం, ఇల్లు ఇల్లు కట్టుకున్న తర్వాత ముందు కమర్షియల్ షట్టర్ వేసుకున్నాం, అందులో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం ఇక్కడ। సో ఇది లోపలికి వెళ్తే ఇల్లు, ఇక్కడ ఎగ్స్ షాప్, ఇది వాటర్ ప్లాంట్। సో నేను వచ్చే ముందు ఇనిషియల్ గా ప్లాంట్ పెట్టినప్పుడు వర్క్ చేసిన ఇందులోనే కండిషన్। సో నేను దుబాయ్ కి వెళ్ళే ముందు వాటర్ ప్లాంట్ పెట్టడానికి ఇనిషియల్ గా మనం గ్రౌండ్ వర్క్ చేయాలి కదా, సో కంప్లీట్ గా ఆటో ఒక ఆటో తీసుకొని అక్కడక్కడ అడ్డాలు ఉన్నాయి, అన్ని మెయిన్ మెయిన్ అడ్డాలు పట్టుకొని ఒక 3 మంత్స్ అయితే గ్రౌండ్ వర్క్ చేసిన। సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత 2 ఇయర్స్ తర్వాత దుబాయ్ నుండి వచ్చిన। సో అయితే మా బాబాయ్ చూసుకుంటాడు, కాకపోతే ఏదో వేరే ఊరు వెళ్ళిండు, సడన్ గా ఒక ఆర్డర్ వచ్చింది, ఫంక్షన్ ది 11 అవుతుంది। సో 2 ఇయర్స్ తర్వాత మళ్ళా నా బిజినెస్ లో అంటే ఈ ఆట నడుపుకుంటా గిరాకీ వచ్చింది। సో లెట్స్ సీ, ఒకసారి చెక్ చేద్దాము ఎన్ని బాటిల్స్ పడతాయి వాళ్ళకి, ఫంక్షన్ కి ఎన్ని డ్రమ్స్ పడతాయి, ట్రిప్ కి ఎంత వస్తాయనేది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, లెట్స్ గో। సో వాటర్ అయితే నింపేసుకున్నాం ఫుల్ గా। అందరికీ నమస్తే, ఆటోలు వెళ్తాను, ఇప్పుడే 11 అవుతుంది, చాలా రోజులైంది, ఫుల్ ఎక్సైటెడ్ ఉంది, అంటే మన వర్క్ మనం చేసుకోవడంలో తప్పులేదు। ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా, సో ఈ ఆటో నేను అప్పుడు నేను తీసుకున్నప్పుడు 50,000 పడింది సెకండ్ హ్యాండ్లో, 50,000 పెట్టి తీసుకున్నా। ఇప్పటివరకు చాలా ప్లాంట్లలో చాలా ఆటోలు చేంజ్ అయినాయి, కానీ ఈ ఆటో అయితే ఎప్పుడు చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి, కానీ ఎప్పుడైతే ప్రాబ్లం రాలేదు। సో మనం మన క్లయింట్ దగ్గర అంటే చూపిరు ఆటో, చిన్న ఫంక్షన్ ఉంది, హౌస్ వార్మింగ్ ఫంక్షన్, క్లయింట్ దగ్గరికి వెళ్తున్నా, అటు చూపి రాటు। సో అదే మన క్లయింట్ ఇల్లు వచ్చేసి, అదే 4 డ్రమ్లో ఏమో కావాలండి, 4 డ్రమ్స్ వెల్కమ్ బ్యాక్, మళ్ళీ ఒకసారి వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఒక ట్రిప్ అయితే చేసినాము, 35 బాటిల్లు, ఒక బాటిల్కి 15 రూపాయలు, సో ఒక్కొక్క డ్రమ్ ఉంది, అదైతే వేసేయాలి, కాకపోతే ఫంక్షన్ వాళ్ళకు పొయ్యిలు అయిపోయినాయట, సో ఇటుకలతో పొయ్యిలు చేస్తాము, ఇక్కడ ఒక 20 ఇటుకలు తీసుకురారి కిరాయి ఇస్తామని అంటే సరే అని చెప్పిన, 11,000 అవుతుంది, సో దానికి ఎంత కొంత వాళ్ళు ఇస్తా అన్నారు, ఛార్జ్ చేస్తాం మనం కూడా। సో ఏదైనా కానీ, ఏ చిన్నదైనా కానీ ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోదు। అయితే ఇంతకుముందు చెప్తా మ్యాటర్ ఏంటంటే, నేను దుబాయ్కి వెళ్ళే ముందు ఇది స్టార్ట్ చేసి ఆటో నడిపిన కదా, ఇనిషియల్గా మన బిజినెస్ మనమే డెవలప్ చేసుకోవాలి। అప్పుడు చాలామంది ఏమన్నారంటే, సిఏ చదువుకున్నావు మళ్ళీ ఆటో నడుపుతున్నావు, ఇదేంటి జాబ్ చేసుకోరాదా, ఈ పని ఎందుకు చేస్తున్నావు, మంచి జాబ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు, సెటిల్ అవ్వచ్చు అని। కాకపోతే వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఏంటంటే, మనం ఏ పర్పస్కి బిజినెస్ పెట్టినాం, ఎందుకు డెవలప్ చేస్తున్నాం, తర్వాత డ్రైవర్ని పెట్టుకొని నడిపిస్తాం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు, ఇక్కడే ఉండి పని చేసుకుంటా అన్నారు। ఇక్కడ అంతా డెవలప్ చేసుకొని డ్రైవర్ని పెట్టుకొని దాని తర్వాత నేను దుబాయ్ వెళ్ళిన, చార్టెడ్ అకౌంటెన్సీ సిఏ ఫామ్లో జాయిన్ అయిన అకౌంటెంట్గా, సో శాలరీ వైస్ అంతా బాగుంది, కాకపోతే ఇప్పుడే అప్పుడు అన్న వాళ్ళే ఇప్పుడు బాగా గుల్లుకుంటున్నారు। సో ఇప్పుడు కూడా వాటర్కి వచ్చినాక ఇటుకలు అది ఏదో తెమ్మని అంటే ఎంత కొంత ఇస్తానన్నారు, అది కూడా పోగొట్టలేదు, మనకు వచ్చే ప్రతి రూపాయి ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోవద్దు, మనమేం దొంగతనం లంగతనం చేయట్లేదు, న్యాయంగా చేసుకుంటున్నాం కాబట్టి ఏ పని అయినా చేసుకోవాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండాలి, అది చదువుకున్నవాడికి తెలుస్తాయి, మూర్ఖులు మాట్లాడతారు చూడు వాళ్ళకి ఎవరిని తెలియదు, ఎవరిని పట్టించుకోవద్దు కూడా, డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం ఏం పని చేస్తున్నాం అన్నది ముఖ్యం అంట, దొంగతనం లంగతనం ఏం చేయట్లేదు, చిన్న పని అయినా పెద్దదైనా చేసుకోవాలి। సో అది నేను నన్ను డిగ్రేడ్ చేసిన వాళ్ళ అందరికీ చెప్పదలుచుకున్నది అది। సో ఇక్కడ నేను ఇటుకలు అన్నారు, ఇదే ప్లేస్ అయిపోయింది, అక్కడ వాళ్ళకి ఇటుకలు ఉంటా వేసి వచ్చినాము, అయితే దీని లెక్క ఏంటంటే చెప్తా, ఒక ట్రిప్ ఒకదాంట్లో 30 డబ్బులు ఉంటాయి, ఒకదానికి 15 రూపాయలు, సో ఒక ట్రిప్ పోసిస్తే మనకి 525 525 రూపీస్ వస్తాయి, అదొకటి ప్లస్ ఇప్పుడు వాళ్ళకి ఇంకా కొన్ని కావాలండి, ఇంకొక సగం పోతాయి అంటే ఒక 800, జస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో 800 సంపాదిస్తాం, బిజినెస్లో అట్లుంటుంది చూడాలి కదా అంత, ఇప్పుడు ఇంకొక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎప్పటికైనా బిజినెస్సే ప్లాన్ ఉంది, కాకపోతే మనకి ఇన్కమ్ కావాలంటే కొన్ని రోజులు జాబ్ చేయాలి, సో అందుకనే రైట్ నౌ దుబాయ్లో ఒక సిఎఫ్ఎంలో వర్క్ చేస్తున్నా, వచ్చిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటా, సో మా ప్లాంట్ కథ మా కథ కార్ కానీ ఇది
ప్లాంట్ చూపిరా ప్లాంట్ మిషనరీకి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 1,50,000 వచ్చింది ఇన్స్టాలేషన్ ఖర్చులన్నీ 2,00,000. అప్పుడు ఇది తక్కువలో తక్కువ ఇప్పుడు ఇట్లాంటి ఆటోలు దొరుకుతాయి. అప్పుడైతే జస్ట్ 55,000 తీసుకున్నా, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. దూరం పెడితే తినేవాడరా. మొత్తానికి అయితే 15 డేస్ ఉంటా. ఉన్నంత రోజులు నాకు ఎంత తోస్తే అంత మా ఇంటి వాతావరణం కానీ ఇంటి దగ్గర జరిగే విషయాలన్నీ పోస్ట్ చేస్తుంటా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం 1K దగ్గరలో ఉన్నాము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని అందరికీ షేర్ చేయండి. జై తెలంగాణ, జై రాజన్న తిరుసిల్ల, జై హింద్.